తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో రైతు దినోత్సవ వేడుకలు ఎందుకు పెట్టారు జగిత్యాల రాఘవపేటకు చెందిన కిరణ్ అనే రైతుకు సంబంధించిన ప్రశ్న ఇది రుణమాఫీ చేశామని రైతు దినోత్సవం చేస్తున్నారా షుగర్ ఫ్యాక్టరీని మూసివేసినందుకు జరుపుతున్నారా అంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ప్రభుత్వాన్ని ఉద్దేశించి సెల్ఫీ వీడియోలో ప్రశ్నించారు అయ్యా నమస్తే కోరుట్ల గారు బాగానే ఉంటారు బాగుండకపోతే ఏం చేస్తారు ఏం లేదు నిన్న ఏదో రైతు దినోత్సవ అని చెప్పేసి రైతుల విలిపించి రైతు వేదికలలో మీరు రైతు మీటింగ్ పెట్టారు చాలా బాగుంది కానీ అది ఎందుకోసం పెట్టారో మీకు ఏమైనా అర్థమవుతుందా మీ ప్రభుత్వంకు అర్థమవుతుందా దేనికోసం పెట్టారు మీరు అది రైతుకు రుణమాఫీ చేసినందుకు పెట్టిర్రా మా నిజం ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసినందుకు పెట్టిర్రా మరి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వైద్య ఇచ్చినందుకు పెట్టిర్రా దేనికోసం పెట్టిర్రు వైద్యం ఉచితంగా చేస్తున్నందుకు పెట్టిర్రా దేనికోసం పెట్టారు ఇవాళ మీరు రైతులకు ఏ కాకరికి వస్తే ఈ ఈ యొక్క పంట పండించి మూడు ర ఇరవై నాలుగు గంటలలో మీరు వేస్తామన్న మీ ప్రభుత్వం ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు వేయలేకపోతుర్రు పదిహేను నుంచి ఇరవై రోజులైనా కానీ కూడా ఇవాళ కూడా ఇంకా డబ్బులు పడలేవు అంటే మిమ్మల్ని ఏమానో అర్థమవుతలేదు ఇంకొకటి మా రైతు సోదరులు అందరికీ చెప్తున్నా నిజంగా మీ అంతా మూర్ఖులు ఎవరన్నా ఉన్నారంటే ఇంకెవరు లేరు ఎవరు వచ్చినా మీరు మారరు ఎందుకంటున్నంటే ఈ మాట పోయినప్పుడు నిలదీసే ఆ సత్తా ఉంటేనే అక్కడికి పోవాలా ఏదో చికెన్ పెట్టారు తిని రాగానే అయిపోతుందా ఒక్కటి గుర్తుంచుకోరి ఇవాళ ఊర్లల్లో తిరిగితే నీ దగ్గర దోస్తా అని ఓ పదివేలు ఐదు వేలు సేపా ఇస్తే వాడు నాలుగు రోజులకి ఇస్తాను నాలుగు రోజుల వరకు ఇవ్వకపోతే వాడు అట్లా వీడిట్లా వీడు ఇయ్యలేడు వాడు మంచోడు కాదు చెడ్డోడు కాదు చెడ్డోడని అని చెప్తారు కదా మరి వాళ్ళ మన పైసలు మనం కష్టపడ్డ పైసలు ఎందుకు ఇస్తలేడు ఇరవై రోజులు పదిహేను రోజుల నుంచి వేస్తలేడు మరి దాని మీద మీరు తిరుగుబాటు వేయరా దేనికోసం మీరు అక్కడికి వేయరు అడగరా ఇవన్నీ మనకు అద్దా ఒక్కొక్క లక్ష రెండు లక్షల రూపాయలు ఈరోజు ఆగినాయి చిట్టీలకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి సేపాయలు బాకీలు తీసుకొచ్చుకుంటున్నాం వాడు మాట అంటే పడుతున్నాం మన డబ్బులు గవర్నమెంట్ దగ్గర పెట్టి మనం ఇవాళ వేరొంత మాటవాడే అవసరం ఏమున్న చెప్పురి విద్యాసాగర్ రావు గారు తక్షణమే మీరు ఈ డిమాండ్లను వెంటనే అమలు చేపయ్యాల మీ ప్రభుత్వంతో లేని ఏడల తీవ్ర స్థాయిలో రైతులందరూ ఉద్యోగం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా వెంటనే డబ్బులు ఆ ఖాతాలలో పడే విధంగా చూడాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్